అందరికీ నమస్కారం. ముందుగా వైనైన్ భక్తి తెలుగు ఛానల్కి స్వాగతం. మహాశివరాత్రి రోజున నాలుగు జాముల్లో ఆ పరమశివుడికి నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫలితాలు పొందుతాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమశివుడు మంగళ స్వరూపుడు, సకల శుభాలకి కారణభూతుడైన లోక శుభశంకరుడు. అలాంటి ఆదిదేవుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పర్వదినమే మహాశివరాత్రి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ రోజున నాలుగు జాముల్లోనూ సదాశివుడిని అర్పించి ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలని శివపురాణం చెబుతోంది. మొదటి జాములో స్వామిని ఆవుపాలతో అభిషేకించి పెసరపప్పుతో వండిన పొలగాని నైవేద్యంగా సమర్పించాలి. రెండో జామున పెరుగుతో అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. మూడో జామున స్వామిని ఆవు నెయ్యితో అభిషేకించి నువ్వుల పొడితో తయారు చేసిన తినుభండారాలను నైవేద్యంగా ఇవ్వాలి. నాలుగో జామున స్వామిని తేనెతో అభిషేకించి అన్నం, నేతిగారెలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పించాలి. మహాశివరాత్రి రోజున మహాశివుడిని ఈ విధంగా అభిషేకించి ఆరాధించటం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది పురాణాలు చెబుతున్నాయి. మరిన్ని భక్తి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైనైన్ భక్తి తెలుగు ఛానల్.